పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కోణంలో నేటి నుంచి ప్రచారం జరుగుతుంది. మరి వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం బయటికి రావాలి చూద్దాం. ఏపీ ప్రభుత్వం మరో గంట సాధించింది, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. మరి డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రెండ్ జూలై నెలలో మరి నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 7 నెలల వ్యవధిలో ఏపీకి మొత్తం 40,361 కోట్లు రాబట్టినట్లుగా మరి ఆ నివేదిక పేర్కొంది. ఏపీ తర్వాత 2వ స్థానంలో ఒడిశా నిలిచింది. మరి ఒడిశా 7 నెలల సమయంలో మరి 36,828 కోట్లు పెట్టుబడులు ఆకర్షించింది. మరి దేశంలో పెట్టుబడుల విషయంలో ఈ 2 రాష్ట్రాలది 45% అని మరి డిపిఐటి తెలిపింది. మరి ఈ 7 నెలల వ్యవధిలో దేశం మొత్తం మీద మరి 171,000 కోట్ల పెట్టుబడులు దేశం మొత్తం మీద వచ్చినట్లుగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. టోటల్గా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడంలో టాప్ అట. మరి ఏమైతే చూద్దాం.